Hi children, how are you all? I hope you are all enjoyed at home. I am Sravani, your maths teacher. Children, take care of your health because this is corona time. So use mask and sanitizer and take your textbooks as soon as possible because you do this so many problems in your textbook. Okay children, and go to the class. Tell me children, in the previous class, which class we discuss about? Yes, we discuss about decimals beyond 1/10 and place value chart extend up to thousands. Okay, up to thousands varaku manam place value chart ni extend cheskunedi previous class lo nechukunnam. Now in this class we discuss about previous class lo nechukunna topics ki meda manam exercise anedi ippudu chestam. Okay children, place value chart previous class lo cheppam kada, whole part, French fractional part. Okay, whole part, fractional part. This point right side lo untundi, idi point left side lo untundi. Whole part anedi ekkadi start avutundi, ones, tens, hundreds, thousands, and fractional part or decimal part anedi tens tho start avutundi, tens, hundreds, thousands. Okay, so week meedi ippudu mana problems chestam. Okay, open your textbook 102, exercise 6.2. Okay, express the following decimals as fractions. Okay, the first one is express the following decimals as fractions. Kinda ichina decimals ni mana fractions form lo raayanta. Okay, so the first one 0.72. Okay, 0.72. ఈ 0.72 మనం ఏ రూపంలో రాయాలి అంటే ఏ ఫామ్లో రాయాలి ఫ్రాక్షనల్ ఫామ్లో రాయాలి ఓకే సో న్యూమరేటర్లో ఏం రాస్తాం డినోమినేటర్లో ఏం రాస్తాం న్యూమరేటర్లో ఏం రాయాలి డెసిమల్ పార్ట్లో ఉండే నెంబర్ని మనం న్యూమరేటర్లో రాసుకోవాలి ఏముంది 72 100 నౌ కిందన మనం డెసిమల్ పార్ట్లో ఎప్పుడైనా డెసిమల్ డెసిమల్స్ ఎప్పుడు కూడా ఏముంటుంది డినామినేటర్స్ లో 100 టెన్స్ అండ్ థౌజండ్స్ అలా ఉంటాయి సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం రాసుకోవాలి 1 ఓకే సో ఇప్పుడు డెసిమల్ పార్ట్ లో ఎన్ని డిజిట్స్ ఉంటే మనం అన్ని జీరోస్ వేసుకోవాలి డెసిమల్ పార్ట్ లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 1 2 1 2 2 జీరోస్ వేసుకున్నాం ఓకే This is the answer. 72 by 100. Okay. Second one chodam. 0.365. Okay. Second problem is 0.365. Same. Numerator lo 365 rastaru. By denominator lo 1 raskoni. Ippudu decimal part lo enni zeros untayi. Sorry, enni digits untayo. మన డినోమినేటర్ లో 1 పక్కన అన్ని జీరోస్ రాసుకోవాలి 1 2 3 సో 3 జీరోస్ కాబట్టి 1 2 3 సో ఇలా అయినా కాకుండా మనం వేరే మెథడ్లో కూడా ఇక్కడ మనం నెంబర్ వేసుకోవచ్చు ఎలా అంటే సింపుల్ గా పాయింట్ తర్వాత రైట్ సైడ్ లో డెసిమల్ పార్ట్ ఏంతో స్టార్ట్ అవుతుంది టెన్స్ తో ఓకే సో టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ సో థౌజండ్స్ ప్లేస్ వరకు ఈ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి మనం డినోమినేటర్లో 1000 వేసుకోవాలి అలా అయినా మనం రాసుకోవచ్చు లేకపోతే ఇందాక చెప్పిన మెథడ్లో కూడా మనం రాసుకోవచ్చు ఇక్కడ చూడండి టెన్స్ హండ్రెడ్స్ హండ్రెడ్స్ ప్లేస్ వరకు ఈ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి మనం కిందన డినోమినేటర్లో 100 వేసుకున్నాం ఓకే నెక్స్ట్ వన్ మనకు ఎగ్జాంపుల్ సెవెంత్ వన్ 0.008 ఓకే 0.008 ఇప్పుడు ఈ 0.008 మనం ఫ్రాక్షనల్ రూపంలో రాసుకోవాలి సో డినామినేటర్లో 8 రాస్తాం సేమ్ 10స్ డెసిమల్ పార్ట్ అనేది టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ ఓకే సో థౌజండ్స్ వరకు ఈ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి డినామినేటర్లో మనం 1000 రాసుకోవాలి సింపుల్ ఓకే సెకండ్ రోమన్ కన్వర్ట్ ది ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ ఇంటూ డెసిమల్స్ ఇక్కడ ఉన్న ఫ్రాక్షన్స్ మనం డెసిమల్ ఫామ్ లో రాసుకోవాలంట ఓకే ఫస్ట్ వన్ ఏముంది
second Roman 7/100. Okay, 7/100 mano decimal form ga raaskovali. Okay children, so ippudu ikkada manaki ee whole part lo em raayali, mixed fraction ostene mana whole part lo unna number ni ee whole part lo raaskovali. Ikkada mixed fraction kaadu kabatti zero vesukovali direct ga 0. ఇప్పుడు 7/100 ని ఎలా రాయొచ్చు? రెండు విధాలుగా మనం రాసుకోవచ్చు. ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 07 గా రాసుకోవచ్చు. బట్ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ 2 డిజిట్స్, ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కదా, ఇక్కడ 2 డిజిట్స్ రాసుకోవాలి అన్నారండి. ఫస్ట్ మనం 07 ఏ రాయమని చెప్పాను, కానీ మీకు వచ్చే డౌట్ ఏంటంటే 70 రాయకూడదా అని డౌట్ రావచ్చు. ఎగ్జాక్ట్గా ఈ డౌట్ రావచ్చు, 70 రాయకూడదా అని. అప్పుడు 70 రాస్తే ఇది ఏమవుతుంది? 70 అవుతుంది. బట్ ఇక్కడ ఏముంది? 7 ఉంది. సో మనం ఇలా రాయకూడదు. ఓకే చిల్డ్రన్, ఇక్కడ 70 ఉంటేనే మనం ఇలా రాయాలి. బట్ ఇక్కడ 70 లేదు, 7 ఉంది. కాబట్టి మనం ఏదైనా నెంబర్ ముందు ఏవైనా ఎన్ని జీరోస్ ఉన్నా దానికి వాల్యూ ఉండదు. సో మనం 0.07 గానే రాయాలి. అలా అయితేనే అది 7 అవుతుంది. అప్పుడు 7 తర్వాత జీరోస్ రాస్తే అది 70 అవుతుంది. ఓకే, సో ఏం రాస్తాం? 0.7 గా రాస్తాం, 7 పెట్టండి. కానీ ఇక్కడ హండ్రెడ్స్ ఉన్నాయి, హండ్రెడ్స్ ఉంటే ఇప్పుడు ఈ 7 అనేది ఎగ్జాక్ట్గా 100 ప్లేస్లోనే ఉండాలి. ఓకే, సో 0.0 మనకి ఇక్కడ 10th ప్లేస్ ఏమి ఇవ్వలేదు కాబట్టి 0 వేసుకోవాలి. 100th ప్లేస్లో మాత్రమే 7 రాయాలి, 7. ఓకే, ఈ విధంగా కూడా మనం రాసుకోవచ్చు 0.07. మరొక ఎగ్జాంపుల్ 3/100. ఇప్పుడు దీనికి చెప్పండి 3/100. ఫస్ట్ మనం 0 రాసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు ఇది 100 ఉంది కాబట్టి 3 మనం 100th ప్లేస్లోనే రాయాలి. ఇక్కడ ఇది 10th ప్లేస్, ఇది 100th ప్లేస్. సో 3ని 100th ప్లేస్లో రాసిస్తాం. 10th ప్లేస్లో మనకి ఏ డిజిట్ లేదు కాబట్టి 0. సో 0.03, సింపుల్. ఓకే చిల్డ్రన్, అలానే కింద నా మిక్స్డ్ ఫ్రాక్షన్స్ కూడా ఉన్నాయి. 17/29/1000 ఉంది. ఓకే, 17/29/1000. ఓకే చిల్డ్రన్, సో 17 అనేది హోల్ పార్ట్ కాబట్టి మనం దీన్ని హోల్ పార్ట్లోనే రాసిస్తాం, 17. ఇప్పుడు దీన్ని మనం డెసిమల్ ఫామ్లో రాసుకోవాలి. ఎలా? ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి, ఆల్రెడీ మనకి 2 ప్లేసెస్ తెలిసిపోయాయి. ఓకే, 1000s అన్నారు. ఓకే చిల్డ్రన్, 1000s అన్నారంటే ఇందులో డిజిట్స్ ఉన్నాయి కదా 2 డిజిట్స్, లాస్ట్ డిజిట్ అనేది 1000th ప్లేస్లో ఉండే డిజిట్ మాత్రమే అవుతుంది. ఓకే, బ్యాక్ నుంచి రావాలి ఎప్పుడు కూడా. సో 1000th ప్లేస్ అంటే 9 ఉంది. సో 9 ముందు 2 ఉందంటే 1000th ప్లేస్ ముందు ఏమున్నట్టు? 100th ప్లేస్ ఉన్నట్టు. సో మనకి 100th ప్లేస్లో ఉన్నది, 1000th ప్లేస్ ఉన్నది తెలిసిపోయింది. మనకి ఏముంటాయి ఫస్ట్? 10s, 100s, 1000s ఉంటాయి. 1000th ప్లేస్లో ఉంది 9, 100th ప్లేస్లో ఏముంది? 2. 10th ప్లేస్లో మనకి ఏ డిజిట్ ఇవ్వలేదు కాబట్టి 0. ఓకే చూడండి, మీకు ముందు క్లాస్లో చెప్పాను ఇక్కడ ఎన్ని జీరోస్ ఉంటే మనకి డెసిమల్ పార్ట్లో అన్ని డిజిట్స్ రావాలని వచ్చాయి కదా. ఇక్కడ 3 ఉన్నాయి, 3 వచ్చాయి. ఓకే, సేమ్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ వస్తే ఇలా రాయాలి. ఓకే, థర్డ్ రోమన్ బ్రైట్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఫర్ ది ఫాలోయింగ్. కింద మిక్స్డ్ డెసిమల్స్ ఇచ్చారు, దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్స్ గా మనం రాసుకోవాలి. ఓకే, 3.5, 3.45, ఈ 4, 5 మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ గా రాయాలి. సో 3 ఈ పార్ట్ అనేది హోల్ పార్ట్ కాబట్టి 3 డైరెక్ట్ గా హోల్ పార్ట్ లో రాస్తాం. ఇప్పుడు ఇక్కడ మనకు ఒక ఫ్రాక్షన్ రావాలి. ఓకే, అదే ఫ్రాక్షన్ అవ్వాలి, ప్రాపర్ ఫ్రాక్షన్ అయితేనే అప్పుడు అది మిక్స్డ్ ఫ్రాక్షన్ అవుతుంది. సో మనం న్యూమరేటర్లో డెసిమల్ పార్ట్లో ఉన్న నెంబరే రాస్తాం, 45 బై ఇదే ప్లేస్ పాయింట్ తర్వాత ఉన్నది 10s, ఇదే ప్లేస్ అవుతుంది 100s.
So, you know, 100 rayali. Okay, next. In this 7th problem, 8.075. This is 8 whole part. This is the fraction. Okay, 75. Now, you tens, hundreds, thousands. So, you know, 1000 ways in me. Okay, next two. Fourth Roman. Write mixed decimals for the following fractions. Ikkada proper fractions ichi vaatiki em cheyamannaru em cheyali mixed decimals raayamannaru. So chaala simple. Ikkada 439 by 100 undi. 439 by em undi, sorry, 100 undi. So deeni ela raaskovalante first దీన్ని డివిజన్ చేసి మనం నార్మల్గా మిక్స్డ్ ఫ్రాక్షన్ తయారు చేసి దాంతో మళ్ళీ మిక్స్డ్ డెసిమల్ రాయొచ్చు. లేదా ఇంకా సింపుల్గా ఏంటంటే ఫస్ట్ ఈ 439ని హండ్రెడ్స్ ఒక పార్ట్గా మిగిలిన నెంబర్ ఆఫ్ పార్ట్గా రాసుకోవాలంటే 400 + 39/100 ఇలా రాసుకోవచ్చు. దీన్ని మనం 439/100 గా కూడా రాసుకోవచ్చు. ఓకే చిల్డ్రన్, డూ అండర్స్టాండ్? 439/100. బట్ మీరు ఏం చేస్తున్నారు, నార్మల్గా అయితే ఇది నార్మల్ ఫ్రాక్షన్ రావాలంటే 100 × 400 చేయాలి. ఏమొస్తుంది అప్పుడు? ఇంకా ఎక్కువ వస్తుంది. దీనికి ఇది యాడ్ చేస్తే ఈ నెంబర్ రాదు. సో అప్పుడు ఇలా చేయకూడదు. ఏం చేయాలి? ఇక్కడ 400 కూడా బై 100 అనేది ఉంటుంది. సో 400/100 + 39/100. ఓకే, సో ఇప్పుడు ఈ 100కి ఈ జీరోస్ పోతే 4 ఉంటుంది. సో 439/100 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు దీనికి సింపుల్గా మనం ఇక్కడ రాసాం కదా, అలానే దీనికి డెసిమల్ ఫామ్ అనేది రాసుకోవాలి. ఏమవుతుంది అప్పుడు? 4. ఇది ఏ ప్లేస్లో ఉంది? టెన్స్, హండ్రెడ్. సో 4.39. ఓకే, సింపుల్. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా అలానే మీరు ఫస్ట్ ఇచ్చిన నెంబర్ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. హండ్రెడ్స్గా మిగిలిన నెంబర్ ఏమో ఒక పార్ట్గా చేసుకుంటే మనకి ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్ వచ్చేస్తుంది. లేదా డివిజన్ చేసుకున్నా మీకు మిక్స్డ్ ఫ్రాక్షన్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ 5th రౌండ్. రైట్ నెంబర్ నేమ్స్ ఫర్ ది ఫాలోయింగ్ డెసిమల్స్. నెంబర్ నేమ్స్ చాలా సింపుల్. మనం దీన్ని ఎలా చదువుతున్నామో అలానే దాన్ని మనం రాయడం. 3.72. కానీ ఇక్కడ ఎలా రాయాలంటే 3.72 హండ్రెడ్స్. ఓకే, 3.72 హండ్రెడ్స్ అని చదవాలి. ఓకే, ఈ రిమైనింగ్ కూడా అలానే రాయండి. నెక్స్ట్ 6th రోమన్. సో ది ఫాలోయింగ్ డెసిమల్స్ ఇన్ ఏ ప్లేస్ వాల్యూ చార్ట్. మీ ప్రీవియస్ క్లాస్లో ప్లేస్ వాల్యూ చార్ట్లో ఇచ్చిన నెంబర్ని ఎలా రాయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సింపుల్, 8.32 ఉంది. ఓకే, 8.32ని మనం 8 అనేది హోల్ పార్ట్లో ఉందంటే వన్స్ ప్లేస్, 3 అనేది టెన్స్ ప్లేస్, 2 అనేది హండ్రెడ్స్ ప్లేస్. సింపుల్, ఇలా చార్ట్ వేస్తారు. ఇచ్చిన నెంబర్స్ అన్ని ఇలా బాక్స్ వేసుకొని రాయాలి. ఓకే, మరొక చూద్దాం. 4.921. 4 అనేది ఎక్కడ ఉంటుంది? వన్స్ ప్లేస్. 9 times 3 1. ఓకే, సింపుల్. ఓకే చిల్డ్రన్, రిమైండింగ్ కూడా ఇలా చార్ట్ వేసుకొని అన్ని ఒక టేబుల్లా రాసుకోండి. ఓకే, ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్లాస్లో మనం ఎక్స్పాండెడ్ ఫామ్, డెసిమల్ ఎక్స్పాండెడ్ ఫామ్ ఎలా రాయాలి, దాని ఎక్సర్సైజ్ని నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఇవన్నీ బాగా ప్రాక్టీస్ చేయండి 2 or 3 times. ఎందుకంటే మీకు 4th క్లాస్లో ఇది ఇంట్రడ్యూస్ అయ్యింది, న్యూ టాపిక్ కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.